ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు కేంద్రం మాట వినకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం కొనసాగిస్తామన్నారు ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో పండిన పండబోయే యాసంగి వరి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రంలో కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పంజాబ్ తరహాలోనే కేంద్రం సేకరించాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ రేషన్ అంటూ రోజు నినాదాలు ఇచ్చే కేంద్ర పాలకులు వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని ఎందుకు తీసుకురానివ్వడం లేదని ప్రశ్నించారు పంజాబ్ కు ఒక నీతి గుజరాత్ కు ఒక నీతి తెలంగాణకు ఒక నీతి ఉంటే ఎలా అని నిలదీశారు దేశమంతా యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ తేవాలని అనేక రాష్ట్రాలు కోరుతున్నాయని చెప్పారు గతంలో పంజాబ్ రైతులను అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఏడిపించాయని అక్కడి రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో పూర్తిగా ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాలలో భారత్ రెండో స్థానంలో ఉంది కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అకాలం లేదా అతివృష్టి వచ్చి ఇబ్బందులు ఏర్పడితే దేశంలో ఆహార కొరత రాకూడదు ఆ దృష్టితో తెచ్చిందే గతంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ఆ బాధ్యతను భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది కేంద్రం ధాన్యం సేకరించాలి ఆ పద్ధతిలో సేకరిస్తూ ఉన్నారు మినిమం 2-3 ఇయర్స్ బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది ప్రభుత్వం మీద ఉంటుంది ఇందులో కొన్ని సందర్భాలలో ఒకవేళ ఎక్కువ పంట కొద్ది మొత్తంలో వస్తే అది తీసుకొని ప్రాసెస్ చేసి అందులో ఏదైనా ఒక 5000 కోట్లు 10000 కోట్లు 20000 కోట్లు నష్టం వస్తే కేంద్రం భరించాలి ఎందుకంటే ఆ బాధ్యత కేంద్రం మీద ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చేసేటువంటి పద్ధతి కేంద్రం భరించాలి ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు దానికోసం మేము కేంద్రాన్ని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అనేక విషయాలలో ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి ఆహార ధాన్యాల సేకరణ విషయంలో దేశమంతటి కూడా ఒకే పాలసీ ఉండాలి అని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో పంజాబ్కు ఒక నీతి గుజరాత్కు ఒక నీతి తెలంగాణకు ఒక నీతి ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి అనేది ఉండకూడదు దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణలో వరి సాగును 55 లక్షల ఎకరాల నుంచి 35 లక్షల ఎకరాలకు తగ్గించామని కేసీఆర్ తెలిపారు ఇందులో 3 లక్షల ఎకరాల్లో రైతులు విత్తనోత్పత్తి చేస్తారని మరో 2.50 లక్షల ఎకరాల్లో పంటను తిండికి ఇతర అవసరాలకు ఉపయోగిస్తారన్నారు 30 లక్షల ఎకరాల్లో పండిన వరి ధాన్యాన్ని మాత్రమే అమ్మాల్సి ఉంటుందని చెప్పారు ఈ యాసంగిలో పంట మార్పిడి ద్వారా సుమారు 20 నుంచి 25 లక్షల ఎకరాల వరి సాగును తగ్గించామని సీఎం వెల్లడించారు ఇతర పంటలు పండించే అవకాశం లేని భూముల్లో మాత్రమే వరి పండిస్తున్నామన్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఫుడ్ సెక్యూరిటీ విషయంలో స్వావలంబన ఉండాలని కోరుకుంటాయని సీఎం కేసీఆర్ తెలిపారు ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నదని చెప్పారు ప్రకృతి వైపరీత్యాలు ఇబ్బందులు ఏర్పడితే ఆహారం కొరత రాకూడదని ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చిందన్నారు భారత రాజ్యాంగం ఈ చట్టం ద్వారా ఆ బాధ్యతను కేంద్రంపై పెట్టిందని ఈ పద్ధతిలోనే కేంద్రం ధాన్యాన్ని సేకరిస్తున్నదని తెలిపారు కనీసం 2-3 ఏళ్ల పాటు బఫర్ స్టాక్ నిర్వహించడం కేంద్రం కర్తవ్యమన్నారు ఎక్కువ పంట వస్తే కొంత నష్టం వచ్చినా భరించి ధాన్యాన్ని తీసుకుని ప్రాసెస్ చేయాలని ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోజాలదని చెప్పారు కరోనా లాంటి జబ్బు వస్తుందని అనుకోలేదని మొట్టమొదటిసారి కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలకూతలం చేసిందని అన్నారు భవిష్యత్తులో ఏదైనా కరువు వస్తే దేశానికి ఒక వారం పాటు అన్నం పెట్టే శక్తి ప్రపంచంలో ఏ దేశానికి లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు ప్రపంచంలో 10 లక్షల నుంచి 10 కోట్లలోపు జనాభా ఉన్న దేశాలే 179 ఉన్నాయని 100 కోట్ల జనాభా ఉన్న ఇండియాకు అన్నం పెట్టే పరిస్థితి ఏ దేశానికి లేదన్నారు అటు భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం ఉంటే దేశానికి చాలా ముప్పు అన్నారు సీఎం కేసీఆర్ బ్యాంకుల్లో బోగస్ రుణాలతో కొత్త సంస్కృతి మొదలైందన్నారు లక్షల కోట్లు ముంచే వాళ్లకు కేంద్రం రుణాలు ఇస్తుందని మండిపడ్డారు దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం
అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మకర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలే. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలించేసింది. రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్నాయి దేశాలు, వాళ్ళ లక్షల జనాభా 10 కోట్ల లోపున దేశాలే, దాదాపు 170-180 దేశాలున్నాయి విత్ ఇన్ 10 క్రోర్స్. 1 క్రోర్తో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత, అది చాలా పవిత్రమైన బాధ్యత. రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది, ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. మీ దగ్గర ఎఫ్సిఐ ఉంది, మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి, మీకు మెకానిజం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్ది ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి, అది మీ బాధ్యత. ధాన్యం కొనుగోలు అన్నది రైతు జీవన మరణ సమస్య అని సీఎం కేసీఆర్ తెలిపారు. పంటలు పండించడం వరకే రైతుల బాధ్యత అని, దాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిది అని చెప్పారు. అంతేకాని కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెట్టి తప్పించుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం లేనిపోని ఇబ్బందులు పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ లో అనుసరించే విధానమే మా దగ్గర కూడా అవలంబించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మా మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం ఏదో ఆశామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేయడం మాకు టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉధృతంగా ఉండినో అంత ఉధృతంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్రం అల్టిమేట్గా తీసుకునే వరకు విశ్రమించే ప్రశ్న ఉత్పన్నం కానే కాదు. దానిలో భాగంగా పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్ గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అట్లా కాని పక్షంలో మట్టుకు డెఫినెట్గా 100కు 100% మేము ఉద్యమిస్తాం, ఎంతకైనా సరే పోరాడతాం. గతంలో పంజాబ్ రైతులు నడిపించినటువంటి కేంద్ర ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాలు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, చాలా పెద్ద పోరాటాల తర్వాత అక్కడ 100% ప్రొక్యూర్మెంట్ వచ్చింది. ఇక్కడ కూడా మాకు సమాంతరంగా పంజాబ్ మాదిరి 100% ప్రొక్యూర్మెంట్ ఆర్డర్ వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. దాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు. అందులో కమ్ వాట్మే ఆ విధంగా మేము ముందుకు పోతాం. దేశంలో ఇప్పటి వరకు అందరికీ రాజ్యాంగ రక్షణ ఉన్నది, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు రాజ్యాంగ రక్షణ లేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రైతులకు కూడా రాజ్యాంగ రక్షణ రావాలన్నారు. రైతుల హక్కులను రాజ్యాంగంలో చేర్చాలని కోరారు. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా. దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్, డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. లెట్ దేర్ బీ కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ ఫర్ ద ఫార్మర్స్. కిసాన్ కి లియే సంవిధానిక రక్షకి జరూరత్ హై. కిసానోం కా హక్కోం కో సంవిధాన్ మే షామిల్ కియా జాయ్. హమారే పార్టీ కి తరఫ్ సే హమ్ డిమాండ్ కర్ రహే కిసానోం కో బచానే కే లియే, కిసానోం కా గౌరవ్ బఢానే కే లియే, కిసానోం కో ఆత్మ నిర్భర్ బనానే కే లియే కిసానోం కో సంవిధాన్ రక్ష చాయియే. ఏ హమారా డిమాండ్ హే కేంద్ర సర్కార్ కే సాథ్. ఏ కోయి ఉల్టా సుల్టా డిమాండ్ నహీ హే, ఇసిలియే హమ్ కహ రహే కే కిసానోం కో సంవిధానిక రక్ష దో. ఎంఎస్పీ కే లియే హో, ప్రొక్యూర్మెంట్ కే లియే హో, పైదావరి కే లియే హో, కిసీ బీ చీజ్ కే లియే హో, లెట్ దేర్ బి ఎ కాన్స్టిట్యూషనల్ కవరేజ్, కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ టు ది ఫార్మర్స్. ఐ అపీల్ టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఐ అపీల్ టు ద ఫుడ్ మినిస్టర్, ఇఫ్ యు ఆర్ ఫార్మింగ్
farmer loving government. Now prove your integrity. Come forward. Take the farmers into the constitutional net. Constitutional protection ivandi. Aa rakamga rajyanga savarana cheyandi. Mee chitta shuddhi unte ide parliament lo pettandi. Constitutional amendment ku maa party support chestam. Deshamanta kuda support chestaru. Harshistaru. Aa rakamga cheyalani kuda nenu kortha unnam. ధాన్యమంతా కొనాలని కోరుతూ తెలంగాణ మంత్రులు ఎంపీలు కేంద్ర ఆహార శాఖ మంత్రిని కలిసి మెమరాండం ఇస్తారని సీఎం తెలిపారు. కేంద్ర మంత్రి సమ్మతిస్తే సంతోషమని, లేదంటే ఎంత పోరాటానికైనా సిద్ధమేనని చెప్పారు. తమ పోరాటం ఆశామాషిగా పేపర్ స్టేట్మెంట్లా ఉండదని, యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుందని హెచ్చరించారు.